करंट पै माटल युद्धम इंका कोनसागुतुने उंदी निन्ना केटीआर नकरकल्लो कूडा कोमट्रेड्डी की सवाल विसरण जरिगिंदी चेप्पंडी करंट पै इंका केटीआर अदे विधमैनटुवंटि व्याख्यलु चेस्तुन्नारु दानिपैने प्रचारं चेस्तुन्नारु एमंटारु केटीआर को मल्ला सवाल विसरुतुन्ना नी सिरिसिल्लो गानी నల్గొండలో కానీ తెలంగాణలో ఏ మూలకైనా సరే ఇద్దరం పోదాం ఆ గ్రామస్తులను అడుగుదాం నీ పార్టీ సర్పంచ్ ఉన్న దగ్గరనే మీటింగ్ గ్రామసభ పెట్టు 24 గంటలు కరెంట్ వస్తుందంటే ఈరోజు విద్రాల్స్ లాస్ట్ డేట్ కాబట్టి నేను రాజీనామా ఉపసంహరించుకుంటా మూడు గంటల లోపు లేకపోతే నువ్వు కూడా పోటీకి వెళ్ళి తప్పుకోవాలనే కేసీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నా మీరు అబద్ధాలు మారుకోరు ఇవి అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు 11 సంవత్సరాలు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చినావు ఒక్క టీచర్ పోస్ట్ అని రిక్రూట్ చేసినావా ఇవాళ 24 కరెంట్ దగ్గర మాట్లాడే నైతిక అర్హత లేదు ఉచిత కరెంట్ భారతదేశంలో ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఆ అబద్ధాల కోసం మాటలు నమ్మే రెండు అధికారం ఇస్తే లక్షల కోట్లు దోసుకున్నారు వాళ్ళు ఇవాళ మా కోమటి బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాను ఎవరినన్నా అడిగాను ఎవరి దగ్గర ఒక ఛాయ ఆయన మీరు ఆంధ్ర వాళ్ళ దగ్గర కాళేశ్వరం దొరుకుతా వివిధ ప్రాజెక్టులు ఎట్లా దోసుకున్నావు అన్నీ తెలుసు ఆ ప్రభుత్వం వచ్చి బయటపెడతాం ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం నీకు 24 గంటలు ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు నల్గొండల ఉదయం 7 గంటల కానీ నల్గొండలో సింగిల్ ఫేజ్ కరెంట్ లేదు ఏం మాట్లాడుతున్నా కేటీఆర్ ఇవాళ ఇష్టం వచ్చి నల్గొండకు వచ్చి మాట్లాడితే నల్గొండ ప్రజలు ఏమను నీకు బుద్ధి చెప్తారు నీ ఏ ఒక్క అభ్యర్థి కూడా డిపాయిట్ రాకుండా చేసే బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాది ఇవాళ నామినేషన్ కూడా విత్డ్రాల్ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది రిబల్స్ ఉన్నారు ఏ విధంగా సద్మనేషన్ చాలా మంది విత్డ్రా అవుతారు ఒకవేళ విత్డ్రా కాకుండా పెద్ద భయదేము పోటీ జరిగేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ 75 నుంచి 80 సీట్లతో అధికారంలోకి రాబోతున్నావు కరెంటు విషయంలో మళ్ళీ చెప్తున్నా 24 గంటలు నీ సిరిసిల్లలో రైతులతో చెప్పి నా రాజీనామా విత్డ్రాల్ చేసుకొని టీఆర్ఎస్ మద్దతుగా ప్రచారం చేశారని స్టార్ క్యాంపెయినర్ గా నీకు ఛాలెంజ్ విసురుతున్నా సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి అది అనుకూలించే లాభం లేదా ఒకవైపు రామరెడ్డి దామోదర్ రెడ్డి మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు కూడా పోటీలో ఉండడం అక్కడికి వెళ్ళి వడ్డే జారాయ్ కూడా ఉన్నాడు కదా సంగినేడు వెంకటేశ్వరరావు ఉన్నారు కదా ఈ ఐదుగురు పొత్తుల్లో ఎవరు తెలియజేస్తారో జగదీష్ రెడ్డి మాత్రం 4వ స్థానంలో ఉండబోతున్నారు రైట్ చూడొచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ పై మరోవైపు కూడా సవాల్ విసురుతున్నారు కరెంటు విషయంలో ఎక్కడ 24 గంటల కరెంటు వస్తుందో నిరూపిస్తుంది ఇప్పటికిప్పుడు కూడా ఆ మళ్ళీ ఎన్నికల్లో కూడా పోటీ చేయను సవాల్ కు సిద్ధమా అని కూడా అంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ విషయంలో అధిష్టానం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది సూర్యాపేటలో కూడా చాలా వరకు పోటీ పడుతున్నారు అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది